వేదికను అలంకరించిన పెద్దలు మత్సూదనాచారి గారు, సోమేష్ కుమార్ గారు, అట్లనే గురువార్యులు మహామండలేశ్వర్లు, తర్వాత సోదరి, ఈ మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి ఆత్మిక సోదరి సోదరిమణులందరికీ హృదయపూర్వక అభివందనాలు. భక్తి టీవీ వారు నరేంద్ర చౌదరి గారు, మరి ఈ లక్ష దీపోత్సవము, కోటి దీపోత్సవము అంటే లక్షల మందికి కోట్ల మందికి వాళ్ళ యొక్క ఆత్మ జ్యోతులు వెలిగించడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క మంచి భావానికి వారికి హృదయపూర్వక అభివందనాలు. మరి మహామండలేశ్వర్లు వారు అందరూ చెప్పిన యొక్క జ్ఞానము ఏంటంటే, నిజమైన భక్తి అంటే పరిపూర్ణమైన నిస్వార్థమైన భక్తి చేస్తే భక్తి యొక్క ఫలము జ్ఞానం. జ్ఞానము అని అంటే మాత కూడా చెప్పినారు, నిజంగా భార్య బయట వెలుతురు వేరు, ఆత్మలో ఉన్నటువంటి యొక్క ఆత్మ జ్యోతి వేరు. ఈ యొక్క భార్య జ్యోతులు వెలిగించి నిజమైన ఆత్మజ్యోతిని వెలిగించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి యొక్క భక్తి యొక్క ఫలము జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మ రియలైజేషన్ అంటే ఆత్మానుభూతి. ఎలా అయితే ఆత్మ జ్యోతి స్వరూపమో అలాగనే ఆ పరమాత్మ కూడా పరం జ్యోతి, పరం ఆత్మస్వరూపము. కాబట్టి మన వాళ్ళు మహామండలేశ్వరుడు గారు చెప్పినట్లు ఎప్పటి వరకైతే మనము ఒక కర్మయోగి కాలేము. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎలా అయితే కర్మయోగియో అలాగే మనం కూడా, ఐవి కృష్ణారావు గారికి, అలాగే మనము కూడా కర్మయోగులు కావాలి. అంటే ఏ పని చేసినా పరమాత్మ యొక్క స్మృతిలో ఆత్మిక స్మృతిలో చేసినప్పుడే అది సత్కర్మ అవుతుంది, లేకపోతే అది దుష్కర్మ అవుతుంది. కాబట్టి సత్కర్మ చేయడానికి ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి ప్రప్రథమంగా, పరమాత్మని యొక్క స్మృతిలో పనిచేయాలి, అప్పుడే కర్మయోగులు. ఈరోజు మరి భారత ప్రధానమంత్రి గారు చేసినటువంటి యొక్క కర్మ చూడండి, ఎంతోమంది వల్లభాయ్ పటేల్ చేసినారు, కానీ ఇటువంటి యొక్క సత్కర్మ చేయడానికి ఆత్మకి జ్ఞానం ఉండాలి. ప్రపంచానికి ఈరోజు మరి చాటి చెప్పిన మరి యోగా ఒక అంటే మనం ఒక యోగా రోజు మనం అబ్జర్వ్ చేయాలని చెప్పినారు. యోగం అంటే ఏంది? జ్ఞానం అంటే ఏంది? జ్ఞానం అని అంటే ఆత్మ యొక్క జ్ఞానము, పరమాత్మను తెలుసుకోవడము, పరమాత్మని యొక్క పిల్లలము మన అందరము, పరమాత్మ యొక్క బిడ్డలము మన సోదరులందరము. కాబట్టి ప్రతి ఒక్క సోదరి సోదర వాళ్ళ యందు మరి యొక్క ఒక ఒక సోదర భావము, ఒక మరి చాలా అంటే ఒక ప్రేమ భావము అంటే సహయోగ భావము ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వసుదైక కుటుంబం ఏర్పడుతుంది. వసుదైక కుటుంబం ఏర్పడాలంటే నిజంగా బంగారు యుగం ఏర్పడాలంటే, మరి స్వర్ణ యుగం ఏర్పడాలంటే, మరి యొక్క స్వర్ణ భాగ్యనగరము స్వర్ణ తెలంగాణ కూడా ఏర్పడాలా, స్వర్ణాంధ్రప్రదేశ్ కూడా ఏర్పడాలంటే నిజంగా మనము మనలో మనసులో ఏ రకమైన మాలిన్యము ఉండకూడదు, ఏ రకమైన కాలుష్యం ఉండకూడదు. ఈ ఈ ప్రపంచంలో ఈరోజు కాలుష్యానికి మాలిన్యానికి ఈ క్రిమినలైజేషన్కు కారణము మన మనసులో ఉన్నటువంటి యొక్క మాలిన్యమే. దాని యొక్క ప్రతిరూపము బహిర్గతంగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి నిజమైన భక్తి మనం యొక్క నిజమైన మనం ఈ భగవంతుడు మనకిచ్చిన జన్మకు సార్థకం చేసుకోవాలంటే సత్కర్మ చేయాలా, సదాలోచన చేయాలా, సద్విచారణ చేయాలా, సద్భావన ఉండాలా, అందరి యొక్క వసతైక కుటుంబము సర్వే జనే సుఖినోభవంతు ఉండాలా. అప్పుడే మన యొక్క కర్మలను బట్టి మన యొక్క మరి భవిష్యత్తు జన్మ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈరోజు చూసినట్లయితే వర్గ వైషమ్యాలు, మరి ప్రకృతి వైపర్యాలు, తర్వాత మత కలహాలు, ప్రపంచమంతా చాలా ఈ అశాంతికి గురి అయింది. దీని యొక్క కారణము మనసు యొక్క మాలిన్యమే, ఆత్మ యొక్క అపవిత్రతనే, అశుద్ధతనే. కాబట్టి ఈ మల్లయమే ప్రపంచాన్ని మనం నిలదొక్కుకోవాలా, ఒక స్వర్ణయుగాన్ని స్థాపించుకోవాలంటే
మనం యొక్క ఆత్మ జ్ఞానం అవసరము యా ఆత్మిక మంచి సదాలోచన అవసరము తర్వాత మంచి సత్కర్మ అవసరము కాబట్టి ఈ యొక్క బాహర్గతమైన జ్యోతుల యొక్క అది అంటే ఒక రిచువల్ గా కాకుండా నిజంగా ఆత్మ జ్యోతులు వెలిగించుకోవడానికి ఈ యొక్క మంచి కార్యము మరి ఏర్పరిచినటువంటి నరేంద్ర చౌదరి గారికి భక్తి టీవీ గారికి మరి మీ అందరికీ కూడా అభివందనములు నమస్కారం ధన్యవాదాలు.